గడప గడపకు మన ప్రభుత్వం 37వ రోజు కార్యక్రమంలో భాగంగా పల్లెవీధి సచివాలయ పరిధిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కి బ్రహ్మరథం పట్టిన 61వ వార్డు ప్రజలు ముందుగా పల్లెవీధి సచివాలయమైన మరిడిమాంబ ఆలయం ఆపోజిట్ సచివాలయం నందు డ్వాక్రా అక్క చెల్లెమలతో సమావేశమై జగనన్న ప్రభుత్వం మహిళలకు ఆసరా చేయూత జగనన్న తోడు సున్నా వడ్డీ అమ్మఒడి ఇండ్లు పట్టాలు మొదలగు నవరత్న పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా ప్రోత్సహించారు వివరించి భవిష్యత్తులో జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఆ తరువాత 61వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి కొనతాల సుధా జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో 3వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో 400 గడపలను సందర్శించడం జరిగింది. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా అంటూ అడగగా వార్డు ప్రజలు అంతా మెచ్చుగోలుగా పలకడం జరిగింది. ప్రతి వీధిలో మహిళలు తమ గడపలో హారతులు పడుతూ పూలమాలలతో స్వాగతం పలికారు. ₹916 రైతు భరోసా 27,000 పెన్షన్ 62,750 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా 15,066 రూపాయలు మొత్తంగా 108,712 రూపాయలు. మేడం అమ్మాయి చూడమ్మా అమ్మా ఒకసారి అమ్మాయి చూడండి మేడం మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అమౌంట్ ఎంత చెప్పండి. స్కీమ్ హౌస్ వచ్చిందండి వీళ్ళకి జగనన్న గృహదాంట్లో 2,50,000 ముందుకి ఆయన వచ్చి మన వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. నన్ను ఎలాగైతే ఆశీర్వదించి మీ ఆశీర్వాదం అందించారో 2024లో కూడా సార్కి మనం అలాగే సపోర్ట్ చేసి మీ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ రెండు కూడా సార్కి అందించాలనుకుంటున్నాను. ఈవేళ మీకు ఏమైనా సాధక బాధకులు ఉంటే మీరు సారు మాట్లాడతారు మీతో. ఈ ఇచ్చిన తర్వాత మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒకసారి మీరు చెప్పుకోవచ్చు అమ్మా. ఇప్పుడు అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కానీ లేకపోతే ఉత్తరగా ఎటువంటి లోకల్ ఎలక్షన్స్ కానీ ఏమీ లేవు. అయినా ఎలక్షన్స్ 2 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఈ రోజు పంపించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఏదైతే పథకాలు ఇస్తున్నానో ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా మరి సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు నాడు ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఈరోజు చేద్దామనే కార్యక్రమం ఆయన మొదలెట్టారు. దానికి మరి మీరే సాక్ష్యం చెప్పాలి. ఎంతో ఎక్కడైనా కూడా మీ వాలంటీర్స్ ఏమైనా డబ్బులు అడగడం కానీ అలాగే సచివాలయం వ్యవస్థ ఏమో మీద డబ్బులు అడగ లంచం తీసుకోవడం కానీ చేస్తున్నారమ్మా చేస్తున్నారు. అది ఫస్ట్ ఆయన ఏంటంటే రాగానే ఆయన పాదయాత్రలు ఏదైతే చేసిందో పాదయాత్రలో ఇలాంటి మహిళలు పెద్దలు అందరూ కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఏంటంటే అప్పట్లో ఉన్న జనభూమి కమిటీ ఉందో కమిటీలో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ రావాలంటే పెన్షన్లు కమిషన్ మరి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇబ్బందులు లేకుండా ఉన్నందుకు వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ప్రతి వాలంటీర్కి 50 మంది 60 మంది సర్వీస్ ఇవ్వని అప్పు చెప్పారు. అదేవిధంగా మీకు చేస్తున్నారు. అలాగే మీకు ఇల్లులు కూడా మరి నాకు తెలిసి వచ్చి నేను వచ్చిన కొత్తలోనే 33,000 ఇల్లు దగ్గరలోనే గవర్నమెంట్ గ్రౌండ్స్ జరిగింది. అందులో 10 మంది వచ్చి అక్కడ నుంచి వచ్చిన మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 24లో మీ అందరూ కూడా ఏ విధంగా ఆయన మీరు ముందుకు నడిపిస్తారు 24 తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఎలాగా ఎంత అవసరం ఇవన్నీ కూడా మీరు ఈ పథకాలు ఎన్నో దృష్టిలో పెట్టుకొని మీరు గురించి 24లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి చేయాలంటే ఇది ఎప్పుడు కూడా ఇక్కడ మనకు ఒక ఇబ్బంది ఏంటంటే మరి కొన్ని కొన్ని విషయాల్లోని అభివృద్ధి విషయాల్లోని మనకి ఎమ్మెల్యే అనేది ఎప్పుడు కూడా 14లో వెళ్ళలేదు అలాగే 18లో కూడా వెళ్ళలేదు.
అప్పట్లో మరి వైసీపీ అన్నది రావడం 2014-19లో కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి మీ అందరూ కూడా అవకాశం ఇచ్చి మంచి మెజార్టీతో దొరికిస్తే ఇంకా మంచి అభివృద్ధి కావాలి. ఎన్ని చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అవుతారు కాబట్టి మళ్ళీ 24లో జరిగే ఎలక్షన్లో మీరు అందరూ కూడా నన్ను నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను ఏదైతే పథకాలు ఇస్తున్నానో పథకాలు గురించి మీరు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. అందుకు దానికంటే ఆఖరి ఒక నిమిషం నిన్నే మనకి విశాఖ గర్జన అనేది మన విశాఖ మన రాజధాని ఇప్పటి వరకు కూడా ఒక 50% మంది విశాఖపట్నం దీని గురించి ఒక మా ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. అంటే మనకు కావాలి క్యాపిటల్ నిన్న జరిగిందా అనే విషయం చూసుకుంటే నిజంగా 95% ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు కూడా మనకు క్యాపిటల్ కావాలి అని అనుకుంటున్నాను. నేను ఒక అపోహ తీసుకొస్తున్నాను. ఏంటంటే మాకు ఇక్కడ క్యాపిటల్ వస్తే బయట నుంచి 3 మంది వచ్చేస్తారు మా మతకం ఎవరు అని అంటారు. మరి ఇదే తమ హైదరాబాద్లో ఈ రోజు నాడు మా దగ్గర ఉన్న కుర్రోలు కానీ ఇంటి కానీ ఇక్కడ ఉద్యోగాలు లేక చక్కగా బ్యాగ్ కట్టుకొని ఉద్యోగాలు లేకపోయినా కూడా హైదరాబాద్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఉద్యోగం లేకపోయినా ఎందుకంటే ఏదో ఉద్యోగం దొరుకుతుంది నమ్ముకుంటారు. ఎందుకు వెళ్తున్నారమ్మా ఈ రోజు హైదరాబాద్ తెలంగాణలో 20-25% బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ లేకపోతే ఇతర రాష్ట్ర వాళ్ళు కానీ హైదరాబాద్ నార్త్ ఇండియన్స్ కానీ 80% దగ్గరగా ఉన్నారు. 75% ఉన్నారు. మరి అందరూ ఉండబట్టుగా ఈరోజు అలా డెవలప్ అవ్వడం జరిగింది. ఈ రోజున అన్ని కంపెనీలు రావడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇవన్నీ కూడా మనం డెవలప్ అవుతాయి కాబట్టి మీ అందరూ గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో మనం క్యాపిటల్ సాధించుకోవాలి జరిగిన విషయం. మాడారి ఆనంద కుమార్ గారిని ఇక్కడ పోటీ చేయడానికి పంపించారు. ఆయన చాలా మంచి మనిషి, సేవా సంకల్పం కలిగిన మనిషి, అందరికీ కూడా సాయం చేయడమే కానీ ఇంకోటి తెలియదానికి మన వార్డులోనే రీసెంట్గా గొల్ల వీధిలోని ఒక పాప చిన్న పాప పడిపోయింది. వెంటనే సార్ స్పందించి దానికి డాక్టర్తో మాట్లాడి వెంటనే అడ్మిట్ చేసి ఆ పాప యోగక్షేమ తెలుసుకొని బాగుంది అంతా అనే వార్త విన్నాక సార్ అప్పుడు నిద్రపోవడం జరిగింది. అలాంటప్పుడు ఎక్కడో ఎంతో రోడ్లు పాడైపోయినా ఏమైనా ఆయన దృష్టిలో ఉండివే ఆయన డెవలప్మెంట్ చేద్దాము అనే ఆలోచన ఆయనకు ఉన్నప్పుడు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన మన వార్డులోని మనం ఆయన గెలిపించుకున్నట్లయితే మన వార్డు ద్వారా డెవలప్మెంట్ మొత్తం అంతా కూడా సార్ బాధ్యతగా తీసుకొని ఆయన చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు మనం అందరం కూడా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. మీరందరూ కూడా ఇప్పుడు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. సార్ మాట్లాడతారు, ఏమైనా మీకు సాధక బాధకులు ఉంటే పుస్తకాలు ఇచ్చేటప్పుడు మీరు మీ ఇబ్బందులు కానీ మీ వార్డులో సమస్యలు కానీ మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఆడారి ఆనంద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం అమ్మా అందరికీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే మీలాంటి పెద్దలు మీలాంటి అందరూ కూడా మహిళలు కానీ లేకపోతే పెద్దలు అందరూ కానీ ఇచ్చిన సలహాల మేరకు వచ్చిన వెంటనే ఇక్కడ సచివాలయ వ్యవస్థ కూడా పెట్టి వాళ్ళ కిందన వాలంటీర్స్ని పెట్టి ఈరోజు ఎక్కడ కుంభం దాటుకుంటున్నారు. మీ మీ వీధిలోనే అన్ని పరిష్కారాలు ఎందుకంటే 50 మందికి ఈ రోజు నాడు ఒక వాలంటీర్ మీకు ఎంతమంది అమ్మా 50 మంది ఆవిడ 50 కుటుంబాలకి ఆవిడ ఈరోజు లేకపోతే ఏమైనా పథకాలు కానీ లేకపోతే ఏమైనా గవర్నమెంట్ అప్లికేషన్స్ కానీ ఏమైనా కూడా ఇక్కడ మరి గతంలో మీ అందరికీ తెలుసు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత దూరం వెళ్ళేవారమ్మా. మీ పెన్షన్ తీసుకున్నారు ఎంతమంది ఎంత దూరం వెళ్ళారమ్మా ఇంటికి వచ్చేస్తున్నాను. మరి అప్పట్లో ఉన్న జనభూమి కమిటీలు కానీ ఇవి కానీ అప్పట్లో ఏమైనా కావాలా మంచి మంచి అందులో మెంబర్స్ మంచి వాళ్ళు అయితే శుభ్రంగా వాళ్ళు పెన్షన్ ఇచ్చేవారు. ఎవరైనా కప్పుతాడు అంటే 100, 200, 300 తీసుకుని అప్పుడు ఏమన్నా పరిస్థితి ప్రకారంగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మీ వాలంటీర్ ఏమైనా తీసుకుంటారా? పూర్తిగా అన్ని పథకాలు వస్తాయి, అన్ని చక్కగా తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ నేను గంటగా చేస్తున్నప్పుడు 99% మంది మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డిగా రావాలని కోరుకొని ఆ మకాల్లో వెలుగు చూస్తారని నాకు అర్థమవుతుంది. నేను చెప్పడం కాదు,
భక్తి దగ్గర ఈరోజు ఈరోజు దగ్గర 13 ఇది అయిపోతే మొత్తం 12 అయిపోతాయి ఇంకా రెండు ఉన్నాయి 13 14 కూడా అయిపోతే టోటల్గా అన్ని వార్డులు కూడా ఒక సచివాలయం బుక్ చేసినట్టు అవుతుంది ఎక్కడ తిరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే మనుషులు అయితే మనకు 99% ఉన్నారు మీరు కూడా అందరూ సహకరించి 24 మటు మంచి మెజార్టీ తీసుకొచ్చాయని నన్ను మంచి మెజార్టీతో మీరు అందరూ తీరేస్తే ఇంకా ఎక్కువ నేను మీకు సర్వీస్ చేసి ఇంకా ఎక్కువ నేను ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యే సంతకం పెట్టకపోతే ఎంత ఇన్ఛార్జ్ ఏది చదువు ఒక పరిధిలోనే నేను సాయం చేయగలుగుతాను ఒక పరిధిలోనే డెవలప్మెంట్ చేయగలుగుతాను గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం కానీ మీరేం చేయాలంటే కొన్నింటి వరకు అవుతుంది అది కొన్నింటి కావద్దు అందుకని మీ అందరూ కూడా 24 ఏం చేస్తారమ్మా 24 ఎలక్షన్లు ఏం చేస్తారు జాగ్రత్తగా మళ్ళీ మీ అందరు కూడా కడుపు కడుపుగా వస్తాం కాబట్టి చాలా మంది ముందుకు అయిపోయి ఉంటుంది ఈ వార్డులో ఉన్న కొంతమందికి ఈ సచివాలయం ఉన్న